అసెంబ్లీలో విలో మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం మేడ్చల్లో మాజీ ఎమ్మెల్యే కిచ్చెనగారి లక్ష్మారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. గతంలో మేడ్చల్ ఎమ్మెల్యేగా నీతివంతమైన పాలన అందించారని కేఎల్ఆర్ తెలిపారు. మల్లారెడ్డి జోకర్ మాటలతో రాజకీయాలను దిగజార్చారని విమర్శించారు. మంత్రి మల్లారెడ్డి కల్తీపాల కల్తీ మాటలు ఆపాలని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ మంత్రి మల్లారెడ్డికి చురుకలు అంటించారు. సొంత పార్టీ మేయర్లు కార్పొరేటర్లు మున్సిపాలిటీ చైర్మన్లు సీట్లను అమ్ముకున్న నీచుడు మల్లారెడ్డి అని కేఎల్ఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో నువ్వు టికెట్ ఇప్పించడం కాదు, నువ్వు ఎమ్మెల్యే అవటానికి కారణమెవరో నీ మనస్సాక్షికి తెలుసని పరోక్షంగా విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన నా మనస్సాక్షికి నచ్చక వెళ్లలేదని అందుకే ఈరోజు నువ్వు మంత్రిగా ఉన్నావని మల్లారెడ్డికి కేఎల్ఆర్ గుర్తు చేశారు. మంత్రి మల్లారెడ్డి లాంటి జోకర్లు బ్రోకర్లు కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత లేదని, మల్లారెడ్డికి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ రావటమే కష్టమని, ముందు టికెట్ కట్టుకోమని కేఎల్ఆర్ హితవు పలికారు. రాబోయే ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యేగా నిన్ను ఓడించడానికి జంగయ్య యాదవ్ సరిపోతాడని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఇప్పటికే మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డిని ప్రజలు ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో మల్లారెడ్డిని ప్రజలు తుక్కుతుక్కుగా ఓడిస్తారని తెలిపారు. మంత్రిగా ఉన్న నువ్వు చిల్లర మాటలు మాట్లాడి చిల్లర వ్యక్తిగా మర్చిపోతున్నావని, ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు వర్ధారెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షుడు పోచయ్య, గుండెపోచంపల్లి మాజీ సర్పంచ్ బండారి నరేందర్, నారెడ్డి కొండలరెడ్డి, కౌన్సిలర్ చేపారాజు, మాజీ మండల పార్టీ యూత్ అధ్యక్షుడు రేగురాజు, దొండ మోహన్, మధుకర్, పాషా, కిసాన్ సెల్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తాముటం రాజు, బాపురెడ్డి, నిషితారెడ్డి, బలరామరెడ్డి, నాగార్జునారెడ్డి, మౌనిక్ రెడ్డి, సాయి కుమార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. నేను అధిష్టాన వర్గము పిలిపించి సమస్య ఏంది, సమస్యకు పరిష్కారం ఏంది అని అడగటం జరిగింది. నేను ఇదివరకు కాంగ్రెస్ పార్టీని నష్టపరిచి హత్యలకు కారకులైన వాళ్లను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నప్పుడు చేవెళ్లలో కూడా నేను రాజీనామా చేశాను కాంగ్రెస్ పార్టీ. రియల్ కాంగ్రెస్ అతను, రియల్ కాంగ్రెస్ను రూల్ చేయాలి అనే ఆలోచన కలిగిన వాడిని నేను. కనుక ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వటం సరి అయింది కాదు అని నిరసన తెలియజేశాను. అధిష్టాన వర్గం నా రాజీనామాను యాక్సెప్ట్ చెయ్యము, నువ్వు మా కాంగ్రెస్కి అవసరము, నీకు కాంగ్రెస్ అవసరం లేకపోవచ్చు కానీ మాకు కాంగ్రెస్కు నీ అవసరం ఉంది, నువ్వు రా సేవకుడివే కనుక నువ్వు సేవ చేయడానికి నువ్వు ఎక్కడ అయినా నీకు జనం ఆదరిస్తారు, నువ్వు రమ్మని అడగటం వల్ల నేను మళ్ళీ యాక్టివ్ అయినాను. సే నేను కాన్స్టిట్యూయెన్సీ టికెట్ అడగట్లేదు. అధిష్టాన వర్గం జనరల్ సెక్రటరీ సెక్రటరీ నా దగ్గరికి వచ్చి నువ్వు యాక్టివ్ కావాల్సిందే అన్నాక నేను యాక్టివ్ అయినాను. ఈరోజు ఎవరికి సీట్ ఇచ్చినా పండగ ఒప్పుకొని అంటే మీ ఇంకుండి గెలిపేయగలుగుతారా మీరు? అదే చెప్తున్నా, ఇది ఒక కాన్స్టిట్యూయెన్సీ కాదు, ఎవరికి టికెట్ వచ్చినా నేను ఇంతకుముందు కూడా చెప్పా మా జగన్ దాలు ఈ పిచ్చో నడగొట్టడానికి అంటున్నాయి. అర్థమైందా? ఎవరికి టికెట్ ఇచ్చినా ఆ పిచ్చో నడగొట్టడానికి నేను ఇల్లు తిరుగుతా, ఇల్లు తిరుగుతా, ఊరూరు తిరుగుతా, ఈ పిచ్చో నడగొట్టిపోతా. ఉడగొట్టడానికే ఇక్కడ తిరగడానికి సిద్ధంగా ఉన్నాను. ఎస్ ఎస్. ఈ సవాల్ అనుకోవచ్చా మినిస్టర్కి? మల్లారెడ్డి నాకు చాలా, మల్లారెడ్డి చాలా చిన్నోడయ్యా, ఆయన తోటి నేను సవాల్ చేయడం వల్ల వస్తుంది. సార్ అధిష్టానం కనుక మీకు ఆప్షన్ ఇస్తే చెవుల నుంచి పోటీసా మేడ్చల్ నుంచి పోటీ? సరే నేను అదే చెప్తున్నాను, నేను ప్రధానంగా 14 కాన్స్టిట్యూన్సీ గెలిపించాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలి, దీని మీదనే పనిచేస్తున్నాను. మీరు మా ఆఫీస్కి వస్తే కూడా మీరు చూస్తారు, కనబడకపోవచ్చు కానీ ఇంటర్నల్గా టోటల్గా కాంగ్రెస్ పార్టీ ఇదివరకు పోయిన ఎలక్షన్ల కంటే ముందు కూడా రాష్ట్రం అంతటా ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూన్సీలలో లీడర్షిప్ డెవలప్మెంట్ అని ప్రోగ్రామ్ చేసింది మీ అధిష్టాన వర్గం అంటున్నట్టుగా నాకు తెలుస్తుంది. నిన్ను కాదని ఇంకెవరికైనా టికెట్ ఇద్దామని మనుషులను వెతుకుతున్నట్టుగా నాకు తెలుస్తుంది. నీ టికెట్ నువ్వు మొదలు చూసుకో. కాంగ్రెస్ పార్టీ గురించి, మా అధిష్టాన వర్గం గురించి మాట్లాడే అర్హత హక్కు నీకు ఏమాత్రం కూడా లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నువ్వు ఇంకా 100 రోజుల కంటే ఎక్కువ ఈ ఎమ్మెల్యేగా నువ్వు ఉండవు. నేనొచ్చి నేను ఉడగొట్టాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లే.
మా జంగన్న జాలు నిన్ను తుక్కు తుక్కు కూడగొట్టడానికి. అయినా కాంగ్రెస్ పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది, స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది, ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవటానికి రకరకాలుగా మాధ్యమాల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఒక నిజమైన సేవకుడికే టికెట్లు ఇస్తారు తప్ప నీలాంటి బ్రోకర్ గాళ్ళు చెప్తే టికెట్లు ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్లో లేదు. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే నీకు ప్రజలు చీదరించుకుంటున్నారు. ఇంకా నిన్ను ఆ రెడ్డిల సమావేశం కింద పోతే పరుగు తీసే దొడు అట్లా నిన్ను ప్రతి గ్రామం దా రెడ్డిల సమావేశం కింద పోయి మాట్లాడితే రెడ్డిలందరూ నీ ఎంబడి పడితే పరుగు తీసిన సంగతి మర్చిపోకు. ఇప్పుడు ఏ గ్రామంలో పోయినా నిన్ను పరుగు తీపిచ్చే పరిస్థితికి దిగజారొద్దని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా. మంత్రిగా ఉంటూ చిల్లర మాటలు మాట్లాడుతూ చిల్లర వ్యక్తిగా మారిపోతున్నవని నేను ఈ సందర్భంగా మల్లారెడ్డి గారిని గురించి చెప్తున్నాను. కల్తీ పాలమ్మి ఈ కల్తీ మాటలు ఆపు మల్లన్న. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నువ్వు స్కూటర్ మీద పాలు అమ్ముకుంటున్నావు. మేము రాజకీయాలలోకి వచ్చింది సేవ చేయటానికి, ఆదర్శంగా ఉండటానికి, అవినీతి లేని పాలన అందించడానికి నేను రాజకీయాలకు వచ్చాను. నీలాగా సీట్లు కొనుక్కొని కాదు, నీలాగా కార్పొరేటర్లకు కార్పొరేటర్ సీట్లు మేయర్ సీట్లు అమ్ముకునే దుర్మార్గపు రాజకీయ నీతిని తీసుకొచ్చిన నీచుడవు నువ్వు. నువ్వు కాంగ్రెస్లో నాకు టికెట్ ఇప్పించుడు కాదు, నీకు ఆ టికెట్ రావటము, నీ బీఆర్ఎస్లో టికెట్ రావటము నీ అంతరాత్మకు తెలుసు ఎవడి వల్ల వచ్చిందో. కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు టికెట్ ఇచ్చి నన్ను రమ్మంటే నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదు, నేను రాను అని చెప్పటం వల్ల నీకు టికెట్ వచ్చింది. లేకపోతే నువ్వు మళ్ళీ నువ్వే పరిస్థితి ఉంటున్నానో నీకే తెలుసు. కాంగ్రెసు ఇది కుటుంబం పార్టీ కాదు, ఇది నేషనల్ పార్టీ. 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఈ దేశాన్ని దిశ నిర్దేశిస్తున్న పార్టీ ఇది. మంచి వ్యక్తులకు విలువన్న వ్యక్తులకి ఆదరిస్తూ వ్యక్తుల్ని మాత్రమే కాంగ్రెస్లో ముందుకు తీసుకొస్తున్న సంగతిని గుర్తించాల్సిన అవసరం ఉంది. నీలాంటి జోకర్లు బ్రోకర్లు అసలు కాంగ్రెస్లో పనికిరారు. నా అనుమానం ఇప్పుడు నీకు టికెట్ మీ పార్టీలో వస్తుందంటే నాకు అనుమానం ఉంది. నీ టికెట్ నువ్వు మొదలు సరి చేసుకో.